ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి, ఏంట్రా వాళ్ళు ఆగమంటున్నావు? విష్ణు, నువ్వు నా తమ్ముడి భార్యవి, నువ్వు ఇంట్లోకి రావచ్చు. అది కాదు రాధా గారు, నీ చెల్లెలి గురించి అయితే మాట్లాడకు. ఏంటల్లుడు గారు, మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు? అత్తయ్య, మావయ్య, మీరు విష్ణు గురించి వచ్చినట్టయితే లోపలికి రావచ్చు. కృష్ణని, కృష్ణ తరపు మాట్లాడేవాళ్ళు ఎవరొచ్చినా వాళ్ళని లోపలికి రానివ్వా. నాకు కృష్ణకి ఇప్పుడు ఎలాంటి సంబంధమూ లేదు. సంబంధం లేని మనుషుల గురించి నా దగ్గర మాట్లాడడం అనవసరం. ఏ సంబంధం లేదా? ఎలా అనగలుగుతున్నావురా మాట? దైవ సాక్షిగా ప్రమాణం చేసి జీవితాంతం తనతోనే తోడుంటానని, 7 జన్మలకి తనే నీ భార్యగా ఎదుర్కొంటానని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఆ ప్రమాణాలు ఏమయ్యాయి? ఆ ప్రమాణాల కంటే ముందే మేము అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం, దానికే నేను కట్టుబడి ఉంటాను. ఇప్పుడు నా కూతురు ఏమైపోవాలి రాధబాబు? ఆ సంగతి నన్ను అడుగుతారేంటి? అన్నింటికీ ఒప్పుకునే కదా, తాళి కట్టించుకుంది, తననే అడగండి. రేయ్, ఆ మాట అంటారీ కొంచెమైనా సిగ్గులేదురా నీకు? నీ ఆదర్శాల వల్ల, నీ ఆలోచనల వల్ల, నీ స్వార్థం వల్ల అక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందిరా. ఆడపిల్ల జీవితం కంటే నీ పనికిరాని ఆదర్శాలే ముఖ్యమా నీకు? నేనేదో తన చేత బలవంతంగా అగ్రిమెంట్ మీద సంతకం చేయించినట్టు మాట్లాడతారేంటి? తనకంతా చెప్పాను, ఆలోచించుకోమన్నాను. అన్నింటికీ ఇష్టమైతేనే అగ్రిమెంట్ కొప్పుకోమన్నాను. ఆ రోజు అన్నీ ఆలోచించి సంతకం పెట్టి ఈరోజు నేను ఒక్కనే తప్పు చేసినట్టు నన్ను దోషం చేస్తారేంటి? అవునండి, ఆ రోజు ఒప్పుకున్నాను. మిమ్మల్ని మార్చుకోవచ్చని తాళి కట్టించుకున్నాను. ఇప్పుడు ఈ బంధాన్ని తెంచుకోలేను. కానీ నేను తెంచుకుంటాను. అసలు నువ్వు అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకునే బదులు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి ఉంటే ఈ పిల్లకి గతి పట్టేది కాదు కదా. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైనా వింటే కదా. చివరికి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు, నాకింకో ఆప్షనే లేకుండా చేశారు. అదంతా కాదురా, ఆ అగ్రిమెంట్ అవన్నీ తీసే. కృష్ణను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు తన్ని భార్యగా స్వీకరించాల్సిందే, భర్తగా నీ బాధ్యతల్ని నిర్వర్తించాల్సిందే. ఏంటి బేబీ నువ్వు మాట్లాడుతుంది? రాధ ఆ కృష్ణకి పెళ్లికి ముందే క్లియర్గా చెప్పిన తర్వాత కూడా తను తలుంచి రాధ చేత తాళ్లు కట్టించుకుందంటే అర్థమేంటి?
అగ్రిమెంట్ తర్వాత విడిపోవడం తనకి అంగీకారమనే కదా. అగ్రిమెంట్ అయిపోయినప్పుడు కామ్గా వెళ్ళిపోకుండా కావాలని ఈ రాద్ధాంతం చేయడం ఎందుకు? నువ్వాగవమ్మా, మధ్యలో చెప్పొచ్చావు. నీకీ బిడగొట్టడాలు, కాపురాల్ని నాశనం చేయడాలంటే భలే సరదా కదా. ఏంటి వాగుతున్నావు? మరేంటమ్మా, ఇక్కడ ఒక సాటి ఆడదాని జీవితం నాశనమైపోతుంటే నువ్వు మాట్లాడాల్సిన మాటలేనావి? మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో తల్లి స్థానంలో ఉన్నావు. కొడుకు కోడళ్ల సంసారంలో సమస్యలొస్తే ఎలా కలపాలని ఆలోచించడం మానేసి విడగొట్టడానికి రాధాబాబు వైపు నిలబడి మాట్లాడుతున్నావా? ఏయ్, నువ్వు మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఇక్కడ నిజాయితీగా ఉంది, క్లారిటీగా మాట్లాడుతుంది, క్లియర్గా తన స్టేట్మెంట్ చెప్తుంది రాధని. డబుల్ గేమ్ ఆడుతుంది, అగ్రిమెంట్ ఒప్పుకొని ఇప్పుడు గోలకంతా కారణం నీ కూతురు. ఇక్కడ ఎవరు ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు, నీ కూతురే తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. మేడం, కూతురు జీవితం ఇలా అయిపోయిందేంటా అని సగం చచ్చిపోయి ఉన్నాం మేడం. మీ మాటలతో పూర్తిగా మమ్మల్ని చంపేయొద్దు. మావయ్య, అత్తయ్య, ఇక్కడ ఎవరు ఎవరిని విడగొట్టడం లేదు. ఎవరు వచ్చినా మమ్మల్ని కలపలేరు. మీరు మీ కూతుర్ని తీసుకెళ్తే మంచిది. మరి దీన్ని ఏం చేయమంటారు? చెప్పరా, అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. ఆ తాళిని ఉంచుకుంటే ఉంచుకో, తీసేస్తే తీసే. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నోర్మోయ్, నువ్వు కట్టిన తాళి తను ఎప్పుడు తీయాలో తెలుసా? నువ్వు చచ్చినప్పుడే తీయాలరా. చెరిపేస్తే చెరిగిపోయి, చింపేస్తే మొక్కలైపోయి, కాలిస్తే బూడిదైపోయి అగ్రిమెంట్ విలువ తెలుసు కానీ దానికోసం మూర్ఖంగా నిలబడడం తెలుసు కానీ పరమ పవిత్రమైన పెళ్లి గురించి, ఆడది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తాడి గురించి తెలుసుకోలేకపోయావరా నువ్వు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.